క్రీస్తు మనసు నీకుందా? క్రీస్తు మనసు నీకుందా? మనమందరం దేవుని పిల్లలని పిలువబడుతున్నాం. యేసు మాటలు విని బాప్తిస్మం పొంది సంఘములో చేర్చబడిన మనమంతా దేవుని పిల్లలం. ఇంకా చెప్పాలంటే క్రైస్తవులం. క్రైస్తవుడు అనగా క్రీస్తును ధరించినవాడు, క్రీస్తును కలిగి బ్రతుకుతున్నవాడు క్రైస్తవుడంటే. మరి క్రీస్తును ధరించిన మనం, క్రీస్తును కలిగి జీవిస్తున్న మనం ఆయన మనసు తెలుసుకున్నామా? ఆయన మనసెరిగిన వారంగా మనం బ్రతుకుతున్నామా? ఆలోచించాలి ప్రియమైన దేవుని వారలారా. ఈ భూమి మీద బ్రతుకుతున్న మనుషులు మనుషుల యొక్క మనసు తెలుసుకోవడానికి ఆరాటపడుతున్నారు. తల్లిదండ్రులు పిల్లల మనసు తెలుసుకోవడానికి, పిల్లలు తల్లిదండ్రుల మనసు తెలుసుకోవడానికి, ఒక భార్య భర్త మనసు తెలుసుకోవడానికి, ఒక భర్త భార్య మనసు తెలుసుకోవడానికి ఆరాటపడుతూ ఉంటారు. వాళ్ళ మనసు తెలుసుకొని వాళ్ళ మనసుకు నచ్చినట్టుగా, వాళ్ళ మనసుకు నచ్చే విధంగా బ్రతకాలని అనుకుంటారు. అలాంటప్పుడు ఈ సృష్టిని కలిగించి సృష్టిలోనికి మనలను తెచ్చిన, మన కోసం తన ప్రాణ త్యాగాన్ని చేసిన, మనలను తనవారుగా మలుచుకున్న క్రీస్తు మనసు తెలుసుకోవాలని ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఆలోచించండి ప్రియులారా, మన కోసం ప్రాణం పెట్టి మనకు రక్షణ భాగ్యాన్ని ప్రసాదించిన మన ప్రభువు మనసు ఎంతమంది తెలుసుకున్నారు? మనుషుల మనసు తెలుసుకోవద్దని నేను అనడం లేదు, క్రీస్తు మనసు కూడా మనం తెలుసుకోవాలి. ఆయన మనసులో ఉన్న కోరికల ప్రకారంగా మనం బ్రతకాలి. మనిషి మనసు మనకు తెలియాలంటే వాళ్ళని జాగ్రత్తగా మనం పరిశీలిస్తే వాళ్ళు బ్రతికే విధానం, వాళ్ళు కోరుకుంటున్న కోరికలు, వాటిని బట్టి వాళ్ళ మనసు మనకు అర్థమవుతుంది. ప్రభువు మనసు తెలియాలంటే వాక్యాన్ని మనం బాగా చదవాలి. వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే క్రీస్తు మనసు మనకు అర్థమవుతుంది. ప్రియులారా, పౌలు గారు కొరింథీ సంఘానికి ఒక మంచి మాట రాశారు, చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:16 మనం చూడగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:16 పౌలు గారు సంఘముతో మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు? ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడు ఎవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము అంటున్నాడండి. చూసారా, మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారం. ఎంత మంచి మాట చెప్పాడండి. ఎవరికి చెప్తున్నాడు ఈ మాటలు? కొరింథీ పట్టణములో ఉన్న క్రీస్తు సంఘానికి చెప్తున్నాడు, పరిశుద్ధులైన వారికి చెప్తున్నాడు. మీరు అక్కడే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:1 చూస్తే, దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడునైన సొస్తెనేసును కొరింథీయులోనున్న దేవుని సంఘమునకు, మళ్ళీ అనగా అంటున్నాడు చూడండి, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మాటలు. ఏమండి? పరిశుద్ధపరచబడిన వారికి, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి వ్రాస్తున్న మాటలు. నిజంగా సంఘానికి ఈ మాటలు రాస్తూ ఆయన అంటున్నాడు, మనము క్రీస్తు మనసు కలిగిన వారం. అంతేనా? తనను కూడా కలుపుకొని పరిశుద్ధులుగా మార్చబడినటువంటి సంఘంతో ఆయన అంటున్నాడు, సంఘమా, మీరు నేను మనమంతా క్రీస్తు మనసు కలిగిన వారము. క్రీస్తు మనసు కలిగిన వారం అంటే, ఎప్పుడైతే మనం, జాగ్రత్తగా వినండి మాట, ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని విని
మన మనసు మార్చుకొని బాప్తిస్మం తీసుకొని సంఘంలో అడుగు పెడతామో అప్పుడు ఆ రోజుల్లో మన మనసు ఎలాంటిదో తెలుసా? క్రీస్తు లాంటి మనసు. అవునా? అక్కడ అదే అన్నాడు, మనము క్రీస్తు మనసు కలిగిన వారం. ఎప్పుడు? బాప్తిస్మం తీసుకున్నప్పుడు. అప్పుడు మనం పసిబిడ్డలు లాంటి వాళ్ళం కదండి, క్రొత్త జన్మ పొందాం మనం. క్రొత్త జన్మను పొందినప్పుడు జన్మించినటువంటి పిల్లల వలె, క్రొత్తగా జన్మించిన శిశువు వలె మనం మంచి మనసు కలిగి ఉంటాం. నిజంగా బాప్తిస్మం తీసుకున్న రోజుల్లో, తొలి రోజుల్లో ఎలా ఉంటామంటే, ఎప్పుడు చూసినా బైబిల్ చదువుకోవటం, ఎప్పుడు చూసినా పాటలు పాడుకోవటం, ఎప్పుడు చూసినా ప్రార్థన చేసుకోవటం, ఏమండి, చర్చికి క్రమంగా రావడం, దైవ సంబంధమైన కార్యక్రమాలు ఎంతో శ్రద్ధతో చేయడం, ఏమండి, తప్పుడు మాటలు మాట్లాడకుండా బ్రతకడం, చూపులో మాటలో ప్రవర్తనలో అన్నింటిలో యథార్థవంతులుగా జీవించడం అన్నది ఆ తొలి దినాల్లో జరుగుతుంది. బాప్తిస్మం పొందిన వాళ్ళు ఎవరైనా తప్పు చేయడానికి ఇష్టపడరు తొలి దినాల్లో. ఏమండి, చాలా మంచి మనసు కలిగి ఉంటాం. ఎవరికైనా అపకారం తలపెట్టాలని అనుకో, చాలా మంచి మనసు. అదే అంటున్నాడు, పరిశుద్ధులుగా మార్చబడిన మనమంతా క్రీస్తు మనసు కలిగిన వారు. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన మనమంతా క్రీస్తు మనసు కలిగిన వారము. పుట్టిన పిల్లలను చూడండి, ఎంత మంచి మనసు ఉంటుందో. ఒకళ్ళకి అన్యాయం చేయాలని, ఒకళ్ళకు ద్రోహం చేయాలని, ఎవరినో దోచుకోవాలని వాళ్ళకు ఉండదండి. పసిబిడ్డల మనసు చాలా మంచి మనసు. చిన్నపిల్లలను మనం అప్పుడప్పుడు అంటుంటాం, వాళ్ళు దైవంతో సమానం కదండి అంటాం, దేవుడితో సమానంగా చూస్తాం. ఎందుకంటే ఏ కల్మషం లేకుండా ఉన్న పిల్లలు కనుక, ఏ కల్మషం లేకుండా నిస్వార్థంగా ఉన్న మంచి మనసున్న పిల్లలు వాళ్ళు. అందుకే దేవునితో సమానం కదండి అంటుంటాం మనం. మనం కూడా పుట్టినప్పుడు ఎలా పుట్టామట? యథార్థవంతులుగా పుట్టామట. పుట్టినప్పుడు యథార్థవంతులుగానే పుట్టుచున్నారు. మధ్యలో వివిధమైన తంత్రాలను మనుషులు కల్పించుకుంటూ ఉంటారు, చెడిపోతారు. పుట్టినప్పుడు చాలా బాగుంటారండి, ఇక వయసు వస్తున్నప్పుడే మనిషి చెడిపోవడానికి ఆస్కారం ఉంది. బాప్తిస్మం తీసుకున్నప్పుడు కూడా బాగుంటామండి, కానీ కొన్ని రోజులు గడుస్తున్న కొద్దీ మనిషిలో తేడా. ఆలోచించండి, నేను చూసిన ఒక దృశ్యాన్ని ఎప్పుడు మర్చిపోలేను. నేను బస్సులో వెళుతుంటే ముందు సీట్లలో ఆడవాళ్ళు కూర్చున్నారండి. ఒక సీట్లో ఒక ఆవిడ దగ్గర ఒక బాబు ఉన్నాడు, చిన్నపిల్లోడు. ఆ ముందు సీట్లో ఒక ఆవిడ నక్లీ చేసుకుని కూర్చుంది. ఈ పిల్లోడు ఆ ముందు సీటు పట్టుకొని నిలబడి, ఆ ముందు సీట్లో ఉన్న ఆమెడి మెళ్ళలో ఉన్న నక్లెస్ గట్టిగా పట్టుకొని లాగుతున్నాడు. చిన్నపిల్లలు పడితే మామూలు పట్టరు, వదిలిపెట్టరు కూడా వాళ్ళు. గట్టిగా పట్టి లాగుతుంటే ఆమె ఉలికిపడి వెనక్కి తిరిగి చూసింది, ఎవరో నా నక్లెస్ లాగేస్తున్నారని. చూస్తే చిన్నపిల్లోడు చూసి వాడిని ముద్దు పెట్టుకుంటుంది. ఎందుకు? వాడు కావాలని లాగడం లేదు, పసివాడు కదండి, కల్మషం లేనివాడు. అవునా? దొంగతనం చేయాలన్న మనసు లేదు. అదే మనలాంటి వాడు పెద్దోళ్ళు అవుతున్నాడు అనుకోండి, నక్లెస్ పట్టుకొని ఎలా ఉంటుంది పరిస్థితి? ఇక అంతే సంగతి. ఎందుకు? మన ఆలోచనలు వేరు, పిల్లల ఆలోచనలు వేరు. నిజంగా ప్రియమైన దేవుని పిల్లలారా, బాప్తిస్మము పొందిన నాడు, క్రొత్త జన్మను పొందిన నాడు మన మనసు ఎలాంటిదో తెలుసా? క్రీస్తు లాంటి మనసు. ఈ కొరింతీయులకే మరలా ఆయన ఒక మాట రాశాడండి, 11వ అధ్యాయానికి వెళదాం. కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో మరొక మాట చెప్తున్నారు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారముగా మీరు నన్ను పోలి నడుచుకోండి. ఇదేంటండి? మనము క్రీస్తు మనసు కలిగిన వారమని 2వ అధ్యాయంలో చెప్పాడు. 11వ అధ్యాయంలోకి వచ్చేసరికి నేనైతే క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, మీరైతే ఏం చేయాలంటే నన్ను పోలి నడుచుకోవాలి. చూసారా, ఏదో కొంచెం తేడా. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. చూసారా? అంటే రాను రాను కొంచెం తేడా. ఆ మొదటి కొరింతి 5వ అధ్యాయం 1వ వచనంలోనండి అసలు ఆ మాట చూస్తే మతిపోవాలి.
ఐదో అధ్యాయం మొదటి వచనం మీలో అంటే క్రీస్తు మనసు కలిగిన వారమని చెప్పాడు కదా ముందు. మళ్ళీ వీళ్ళు ఎలా మారారో చూడండి. మీలో జారత్వం ఉన్నదనే వదంతి పుట్టింది. మీలో ఒకడు తన తండ్రి భార్యనే. ఇదే మనసు. ఇదేంటండి ప్రియమైన దేవుని వారలారా, బాప్తిస్మం పొందినప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలానే ఉన్నామా? మనం ఉన్నామా? క్రీస్తు మనసు కలిగే బ్రతుకుతున్నాము మనం? పౌలు గారు అంటున్నాడు, మార్చుకోండి మీ మనసు. నేనైతే క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, మీరైతే నన్ను పోలి నడుచుకోవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5 చూద్దాం ప్రియులారా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5 ఫిలిప్పీ పట్టణములో ఉన్న సంఘానికి ఉత్తరం రాస్తూ, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కూడా సంఘమ కలిగి ఉండండి అంటున్నాడండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. అంటే ఆ సంఘంలో క్రీస్తు మనసు గలవారు లేరా? లేరా? లేనట్టుగానే కనబడుతుంది. కనుక మీరు క్రీస్తు యేసుకు కలిగిన మనసు కలిగి మీరు బ్రతకండి. క్రీస్తులాగా బ్రతకండి. క్రీస్తులాగా బ్రతకండి అంటే దేవుడు మనకు చెబుతున్న మాటలు ఏంటంటే, నా కుమారునిలాగా మీరందరూ జీవించాలి నాయన. అతనిలాంటి మనసు మీరు కలిగి ఉండాలని మన తండ్రి అయిన దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి. ఇంతగా క్రీస్తు మనసు ఏంటి? ఇప్పుడు క్రీస్తు మనసు మనం కలిగి ఉండాలంటే ఆయన మనసు ఏంటో మనం తెలియాలి కదా. ఆయన మనసు ఎలాంటి మనసు? ఆయన ఎలాంటి వాడు? ఒక్కసారి ఆయన మనసు గురించి మనం బైబిల్లో కొన్ని మాటలు చూద్దాం. ఆయనే చెప్తున్నారు మత్తయి సువార్త, ఆయన మనసు ఎలాంటిదో చెప్తుండ చూడండి. మరి ఆయన మనసు మనకు తెలిస్తేనే కదా ఆయన లాంటి మనసు మనం కలిగి బ్రతికేది. ఏమంటున్నాడు మత్తయి సువార్త 11:29 యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలండి ఇవి. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అన్నాడండి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. మీకు విశ్రాంతి కావాలంటే నాలాంటి మనసు మీరు కలిగి ఉండాలి. అక్కడే పైన 28 ప్రయాసపడి, ఈ వచనం మనందరికీ దాదాపుగా క్రైస్తవులందరికీ కంటత. కానీ క్రింద మాటలు మనం పరిశీలించగానే పై మాటలు మాత్రం బాగా పట్టుకున్నాం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఏం కలుగజేస్తాడట? మనకు విశ్రాంతినివ్వటానికి వచ్చాడట ఆయన. విశ్రాంతిలోనికి మనలను నడిపించటానికి, విశ్రాంతిలోనికి తీసుకువెళ్ళడానికి ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన పిలుపునిచ్చాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, వస్తే నేను మీకు విశ్రాంతినిస్తాను. ఎప్పుడు? క్రింద చెప్తున్నాడు చూడండి, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకోండి. ఊరికి విశ్రాంతి దొరకదు మీకు, కాడి ఎత్తుకోండి. కాడి దేని మీద పెడతారండి? పశువు మీద పెడతారు. పశువు మీద కాడి పెట్టిన తర్వాత పశువుకు విశ్రాంతి ఎప్పుడు? ఉదయం పూట కాడి పెడితే రైతు, కాడి పెట్టగానే దానికి అర్థమవుతుంది ఈరోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు నేను పొలాన్ని దున్నాలి. పశువు మీద కాడి పెట్టగానే దానికి అర్థమవుతుంది ఉదయం నుండి సాయంత్రం వరకు పొలాన్ని దున్నితే తప్ప నాకు విశ్రాంతి లేదన్న సంగతి దానికి తెలుసు. మరి మన సంగతి మన మీద కూడా కాడి పెట్టాడట. ఆ కాడి మోస్తే మనకేం ఇస్తాడు? విశ్రాంతి. నేను సాత్వికుడను, దీన మనసు అంటలేం చేయండి. ఏ మనసు? దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది అన్నాడండి. యేసుక్రీస్తు మనసు ఏంటి చెప్పండి అందరూ? అమ్మ ఏ మనసు? దీనమైన మనసు. దీన మనసు గలవాడు. ఏ మనసు? దీన మనసు అంటే ఏంటో. దీన మనసు అంటే ఏంటి? ఎంత తగ్గింపు గలవాడండి ఆయన,
ఎంత దీనుడండి. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయనలాగే మనమందరం కూడా దీన మనసు కలిగి బ్రతకాలి, దీన మనసు కలిగి బ్రతకాలి. అక్కడ ఫిలిప్పి పత్రిక 2:5 క్రింద భాగంలో మీరు చూస్తే ఆయన మనసు ఏంటో అక్కడ ఆయన చెప్పాడండి పౌలు గారు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ ఎలా పుట్టాడట? దేవుడితో సమానంగా ఉన్న ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడట. రిక్తునిగా చేసుకున్నాడు. తర్వాత మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనను. చూడండి, యేసుక్రీస్తు మనసు అండి, తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎంత గొప్పవాడు, ఎంతగా తగ్గించుకున్నాడు? మనుషుల పోలిక, అందులో కూడా మళ్ళీ ఏ స్వరూపం? దాసుని స్వరూపం. తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆ పదాలు చూడండి ఎంత బాగున్నాయో. మన కోసం తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. మనలాంటి పోలికతో ఈ లోకంలోనికి వచ్చాడు. దాసుని స్వరూపం ధరించుకున్నాడు. తన్ను తాను తగ్గించుకున్నాడండి. అదే దీన మనస్సు. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను అన్నాడండి. ఆ మనసే ఈరోజు క్రైస్తవులుగా మనం కలిగి బ్రతకాలి. ఎంత దీనుడంటే ఈ లోకంలో తన కొరకు అపోస్తలులను ఎంతమందినండి? 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళందరినీ ఒకరోజు కూర్చోబెట్టి, కుర్చీల్లో కూర్చోబెట్టి, ఒక పాత్రలో నీళ్లు తీసుకొని, నడుముకు తువాల కట్టుకొని, ఇక ఆయన ఒక పనిని ప్రారంభించాడు. ఏంటా పని? వాళ్ళ పాదాలు కడుగుతున్నాడండి. ఎంత తగ్గింపండి! పాదాలు కడుగుతున్నాడు ప్రియమైన దేవుని వారలారా. ఏంటండి ఎంత తగ్గింప? నిజంగానండి, యేసుక్రీస్తులా తగ్గించుకున్నవారు ఈ ప్రపంచంలో ఎవరు కనిపించరండి. మనం తగ్గించుకుంటాం అప్పుడప్పుడు, అస్సలు నేనంటే ఏంటో తెలియటం లేదు వీళ్ళందరికీ అనుకుంటాం. ఒక్కోసారి నిజంగానండి మనం ఎలా మారిపోతుంటాం ఆలోచించండి. మన మనసు ఏంటండి ఎలా ఉంది? ఎంతగా హెచ్చించుకుంటామండి మనం? ప్రభు ఎంత తగ్గించుకున్నాడండి, ఎంత తగ్గించుకున్నాడు. బైబిల్ ఒక మాట ఉంది, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. యేసుక్రీస్తు ఎంత తగ్గించుకున్నాడో అంత హెచ్చింపబడ్డాడు. నేను ఒక్కటే మాట చెబుతాను, ప్రపంచంలో క్రీస్తులా తగ్గించుకున్నవాడు కనబడడు, క్రీస్తులా హెచ్చించబడినవాడు కూడా కనబడడు. ఫిలిప్పి పత్రిక 2:9 అందుచేత అంటే ఎందుచేత? తన్ను తాను తగ్గించుకున్నందుచేత, దీన మనసు కలిగి బ్రతికినందుచేత. ఇక్కడ చూడండి, పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ, ప్రతి వాని మోకాలు చూశారండి ఎంత హెచ్చింపబడ్డాడు. ప్రతి వాని మోకాలు యేసునామములు వంగునట్లును, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ప్రతి ఒక్కడు ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, చూసారా, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి. ఎంత హెచ్చించాడంటే అసలు ఎవరు అంతగా హెచ్చింపబడలేదు. ఎందుకంటే ఎవరు తగ్గించుకోనంతగా ఆయన తగ్గించుకున్నాడు. అందుకే అందరికంటే ఎక్కువగా హెచ్చింపబడ్డాడు. ఏముందండి అక్కడ? దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనాము, అంటే అందరికీ పైన ఉన్నాడు ఆయన. ఇప్పుడు అందరికంటే ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఎందుకు అంత ఉన్నతమైన స్థితి అంటే ఎంతో తగ్గించుకున్నాడు ఆయన. దీన మనసు. ఏ మనసు అండి ప్రభుది? దీన మనసు. నేను సాత్వికుడను, నేను దీన మనసు కలవాడను. చూసారా, నేను దీన మనసు గలవాడను.
ఎవరండి ఈరోజు క్రైస్తవులు తగ్గించుకుంటున్నది? వేదిక మీదకి పిలిచాడండి ఒక పాస్టర్ గారు. నేను ఒక సభకు వెళితే ఇద్దరిని పిలిచాడు. ఒకళ్ళని ఒక ఆయన ముందు పిలిచాడు, తర్వాత ఇంకొక ఆయన పిలిచాడు. ఏదో ముందు ఒక ఆయన కనపడ్డాడు, తర్వాత ఇంకొక ఆయన కనపడ్డాడు, కాబట్టి పిలిచారు. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత పాస్టర్ గారితో ఒక ఆయన వచ్చి గొడవ పడుతున్నాడు. నీకేమైనా బుద్ధి ఉందా? ఎవరిని ఎప్పుడు పిలవాలో నీకు తెలియటం లేదు. నేనెప్పుడు వచ్చా సంఘంలోకి, అతను ఎప్పుడు వచ్చాడు? తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడు. ఆలోచించండి, నేనేంటి అని అంటుంటారు. ఏంటి నువ్వు, నువ్వేంటి అసలు? క్రీస్తే ఆయన అనాలిజిన మాట మనం మాట్లాడడం బాగుందా? ఆయన ఎంతో గొప్పవాడండి. ఈ ప్రపంచాన్ని కలిగించిన వాడు, కలిగించడంలో ప్రధాన శిల్పి, ఈ సృష్టికి ఆది సంభూతుడు, సమస్తమును ఆయన మూలముగానే కలిగాయి. అంత గొప్పవాడు ఈ లోకంలో ఎంత తగ్గించుకుంటే దేనికి పనికిరాని దుమ్ములాంటి మనం ఎంత ఎగిరి పడుతుంటామండి. అంటే ఇదంతా కూడా పోవడానికేనమాట, తొందరగా పోవడానికి లోకంలో నుండి. ప్రియమైన దేవుని పిల్లలారా, పేతురు గారు ఒక మంచి మాట చెప్తున్నాడండి సంఘానికి. ఒకసారి చూద్దాం అన్నమాట. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం, పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చూడండి. చిన్నలారా అంటే సండే స్కూల్ పిల్లలకు కాదు, మనం ఎప్పుడు దేవునికి చిన్నపిల్లలమే. ఎంత ప్రేమామూర్తి అండి ఆయన. మనం ఎప్పుడు దేవునికి ఎలా కనబడతాం? చిన్నపిల్లలమేనండి, చిన్నపిల్లలం. ఒక ఊరిలో ఒకడు తప్పు చేశాడండి, 30-35 సంవత్సరాలు ఉంటాయండి. ఒక అమ్మాయిని చెరిపాడు. ఆ ఊరోళ్ళు పట్టుకొని చితక్ కొట్టి చెట్టు కట్టేశారు. వాళ్ళ అమ్మకి తెలిసిపోయింది, వాళ్ళ ఊరికి వార్త వెళ్ళిపోయింది, మీ బాబుని పలానా ఊరోళ్ళు కొట్టి చెట్టు కట్టేశారని చెప్పారు. సాయంత్రానికి వచ్చి కొడుకు దగ్గరికి ఆ ఊరోళ్ళు అంటుంది, ఎంత దుర్మార్గులరా మీరు, పసిగందును పట్టుకొని ఎంతమంది కొడతారా అంటుంది. అంటే తల్లి మనసు చూడండి ఎలా ఉంటుందో. అంటే తల్లికి బిడ్డలు ఎప్పుడు చిన్నపిల్లల్లాగానే కనబడుతుంటారు. అప్పుడప్పుడు అంటుంటారు, వాడికి ఏం తెలుసమ్మా చిన్నపిల్లోడు. తల్లి మనసు అది. మరి దేవుడు ఆయన ఎంత ప్రేమ గలవాడండి. అందుకే అన్నాడు చిన్నపిల్లలారా అన్నాడు. సండే స్కూల్ పిల్లలు కాదు, సంఘంలో ఉన్న పిల్లల గురించి చెప్తున్నాడు. చిన్నపిల్లలారా, మీరు సంఘంలో పెద్దలున్నారే, మీ పైన నాయకులు, వారికి మీరు లోబడి ఉండండి. అంటే తగ్గించుకోండి, వాళ్ళ మాట వినండి. మీరందరూ ఎదుటివాని ఎడల ఏ మనసు, అదే చెప్తున్నాడు. యేసుక్రీస్తు లాంటి మనసు. ఆయన మనసు ఏంటండి? దేని మనసే కదండి. మీరందరూ ఎదుటివారి ఎడల, అంటే ఎదుటోడిని మీరు చూసినప్పుడు మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. దేన మనసును? వస్త్రమును ధరించుకొని మిమ్మలను మీరు అలంకరించుకోండి. ఏమండి, తగ్గించుకునేవాళ్ళు ఎంత గొప్పవాళ్ళు తెలుసా? వాళ్ళను వాళ్ళు అలంకరించుకున్నారట. హెచ్చించుకునేవాడు దేవునికి గొప్పగా కనిపించడండి. అలంకరణ చేసుకున్న తర్వాత ఒక మనిషి ఎంత అందంగా కనపడతాడో. ఏమండి, మనిషి ఎలా ఉన్నా స్నానం చేయించి మంచి బట్టలు తొడిగి ఏమండి చక్కగా ఆభరణాలన్నీ వేస్తే ఎలా ఉంటారు? అలంకరింపబడిన తర్వాత ఎంత అందంగా ఉంటామో. మనల్ని మనం తగ్గించుకుంటే అంత అందంగా అలంకరింపబడిన వ్యక్తిలా కనిపిస్తామట మనం దేవుడికి. తర్వాత ఒక మాట ఉంది, దేవుడు అహంకారులంటే ఈ దీన మనసు లేని ప్రతి ఒక్కడు ఎవరో తెలుసా? అహంకారి. అహంకారులను దేవుడు ఏం చేస్తాడట? అంటే నువ్వు అహంకారాన్ని ప్రదర్శిస్తున్నావు అంటే నీవు దేవుణ్ణి ఎదిరిస్తున్నావు అని అర్థం. కాబట్టి దేవుణ్ణి ఎదిరించి బ్రతకగలవు మనం? ఎవడో మనిషిని ఎదిరిస్తే బ్రతకగలమేమో, కానీ దేవుడికి ఎదురు నిలిస్తే నువ్వు బ్రతకగలవా? దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను గ్రహించును. తర్వాత ఎంత మంచి మాటలండి ఇవి పేతురు గారు చెప్తున్నారు. సంగమా, దేవుడు తగిన సమయమందు మిమ్మలను హెచ్చించాలి అంటే ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై బ్రతకండి అని చెప్పాడండి. ఇది ఎవరి మనసు? ఇది క్రీస్తు యేసు మనసు. ఏ మనసు అది? దీన మనసు.
దీన మనసుతో మనం తగ్గించుకుంటేనండి, ఎంత తగ్గించుకుంటామో ప్రియులారా అంత హెచ్చింపబడతాం. ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చింపబడతాం. నాకు ఒక ఆయన చెబుతున్నాడు, మా సంఘంలోనండి పెద్ద పెద్ద ఆఫీసర్ లాంటి వాళ్ళు కూడా, ప్రభుత్వ ఉద్యోగాలు కలిగిన వాళ్ళు కూడా వచ్చి శుభ్రంగా చర్చ అంతా ఊడుస్తారండి, పట్టాలు వేస్తారండి, కుర్చీలు వేస్తారండి, అవసరమైతే ప్లేస్ లేకపోతే క్రింద కూర్చుంటారండి. మరి మన సంగతి ఏంటి? నేనంటే ఏమనుకున్నాం? నా చదువు ఏంటి? నా పదవి ఏంటి? నా ఉద్యోగం ఏంటి? ఎంత రెచ్చిపోయి మాట్లాడుతుంటారండి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, దీన్ని ఏమంటారో తెలుసా? అహంకారం. అప్పుడప్పుడు అంటుంటాం మనం, ఎంత అహంకారంరా నీకు, ఏమంటే దేవుని సన్నిధికి వచ్చిన మనం, దేవుని బిడ్డలుగా బ్రతకాల్సిన మనం ఎంత అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం. ఎంత తగ్గించుకుంటే అంత మంచిదండి. యేసుక్రీస్తు అంత తగ్గించుకున్నాడు. ఈరోజు ఆయన కంటే పైన ఉన్నవాడు ఎవరు లేరు. అధికముగా అన్ని నామముల కంటే, అంటే అందరూ ఆయన తర్వాతే, అందరికీ పైన ఉన్నాడు. అంతగా ఎందుకు హెచ్చించబడ్డాడంటే ఎంతో తగ్గించుకున్నాడు ఆయన. ఎంత తగ్గించుకున్నాడండి, ఎంత తగ్గించుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా ఆలోచించండి, ఈ ప్రపంచంలో బ్రతుకుతున్నప్పుడు మంచి మంచి భవనాల్లో ఉండాలని ఆయన అనుకోలేదండి. మంచి మంచి బట్టలు కట్టుకోవాలని ఆశపడలేదండి. ఏవేవో సుఖాలు అనుభవించాలని ఆయన ఆశపడలేదండి. ఆయన మనసు ఏంటండి అంత బాగుంది? ఆయన మనసు ఏంటి అంత బాగుంది? అలాంటి మనసు మనం కలిగి ఉంటే పరలోకం వెళతాం ప్రియమైన దేవుని పిల్లారా. ఈరోజు యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు తెలుసా? పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున. కారణం, దీన మనస్సు కలిగి బ్రతికాడు కనుక. అదే మనసు మనం కలిగి ఉంటే పరలోకం ఖాయం. వాక్యాన్ని బట్టి నేను చెప్తున్నాను. మత్తయి సువార్త కొండ మీద ప్రసంగంలో ప్రభు ఏం చెప్పారో చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అన్నాడండి. చూసారా? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. నీ ఆత్మ నువ్వు పరలోకానికి తీసుకెళ్ళాలని నువ్వు అనుకుంటున్నావా? అయితే దీనత్వం కలిగి బ్రతుకు క్రీస్తులాగా. పరలోకం నీదే. మనం ఈ మాటలన్నీ కంటత చేసిన మాటలు కదండి కొండ మీద ప్రసంగంలో. ఆత్మ విషయమై దీనులుగా బ్రతికితే పరలోక రాజ్యంలో నీ ఆత్మ ఉంటుంది. ఆత్మ విషయంలో దీనత్వం అంటే నీ ఆత్మను పరలోకానికి నడిపించుకోవడం కోసం ఈ లోకంలో ఉన్నంతకాలం నువ్వు ఎలా బ్రతకాలి? దీనుడుగా, దీనురాలుగా బ్రతకాలి. ఆలోచించండి, పరలోక రాజ్యము వారిది. ఆ మాట చూడండి, ఎవరిది? దీన మనసు కలిగి బ్రతికే వారిదండి. అది క్రీస్తు యేసు కలిగి ఉన్న మనసు ప్రియులారా. ఈ లోకంలో మనం దీనమైన మనసు కలిగి ఉంటే దేవుని యొక్క కనుదృష్టి కూడా మన మీదనే ఉంటుందట. ఆయన మనతోనే ఉండాలనుకుంటాడట. ఒక్కసారి యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం చూడండి. యెషయా గ్రంథం 57:15 చూడండి ప్రియులారా. మహాగణుడును మహోన్నతుడును. చూస్తున్నారా? మహాగణ ఆ వర్ణన చూడండి ఎంత బాగుందో. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఎలాగూ చెబుతున్నాడు, నేను ఎక్కడుంటానంటే మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. అయినను నేను ఎక్కడుండాలనుకుంటానంటే వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును. ఎక్కడుంటాడట ఆయన? ఎక్కడ ఉండాలనుకుంటాడట? వినయము గల వారి ఎడలను. దీన మనసు అంటే ఈ రెండు దగ్గర దగ్గర పదాలే. వినయము గల వారి ఎడలను, దీన మనసు గల వారి ఎడలను నేను నివసించుచున్నాను. చూసారా? దీన మనసు కలిగి ఉంటేనండి మనతోనే ఉంటాడండి దేవుడు. అమ్మా, ఎవరితో ఉండాలనుకున్నాడు దేవుడు? దీన మనసు కలిగి తగ్గించుకొని బ్రతికే వాడితోనే ఉంటాడట. మరి హెచ్చించేవాడు? వాడితో ఉండడానికి ఇష్టం లేదండి ఆయనకి. ఎవరు తగ్గించుకొని బ్రతుకుతారో వాళ్లతోనే ఉంటాడు ప్రియులారా. మనం ఈ లోకంలో తగ్గించుకొని బ్రతికితే నిన్ను పరలోకంలో తనతో ఉంచుకుంటాడు. తెలుసా ఎవరి యొద్ద ఉంటాడు ఆయన? వినయము గల వారి యొద్ద
దీన మనసు గలవారి యొద్ద వినయము విధేయత దేవుని పిల్లలుగా మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఎంత విధేయత కలిగి వినయము కలిగి ఎంత దీనత్వం కలిగి ఆయన బ్రతికాడండి, ఎంత తగ్గించుకున్నాడండి. ఆలోచించండి ప్రియమైన దేవుని వారిలారా, ఎంత తగ్గించుకున్నాడు ఆయన. పగలంతా వాక్యం చెప్పేవాడు, రాత్రిపూట ఎక్కడికో ఒలీవల కొండకు వెళ్ళి కాలం గడిపేవాడు. ఏంటండి ఆయనకు ఆ పరిస్థితి? ప్రపంచాన్ని నిర్మించిన ఆయనకి పరిస్థితి ఏంటి? ఆలోచించండి, ఎంత తగ్గించుకుని బ్రతికాడు. ఆయనలా మనం తగ్గించుకుంటే నిజంగా ఆయనలా మనం హెచ్చించబడతాం ప్రియమైన దేవుని వారలారా. సామెతల గ్రంథంలో సొలొమోను గారు ఒక మాట చెప్పారు. సామెతల గ్రంథం 16:18 ఒక మంచి మాట వ్రాయబడింది. నాశనమునకు ముందు, అంటే ఎవడైనా నాశనం అయిపోయే ముందు ఏం ప్రదర్శిస్తుంటాడు? గర్వం. ఆ మాటల్లోనే కనబడుతుంటుంది. అంటే మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇతను ఇంత గర్వాన్ని ప్రదర్శిస్తున్నాడంటే నాశనానికి దగ్గరలోనే ఉన్నాడని అర్థం. అంతే కదండి, నాశనమునకు ముందు గర్వము నడుచును, ఎక్కడా పాతాళంలో పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. నాశనానికి ముందు గర్వం, పడిపోవుటకు ముందు అహంకారం. అహంకారులను దేవుడు ఏం చేస్తాడు? ఎదిరిస్తాడని చూసాం కదా. దీనుల ఎడల కృప చూపుతాడు. అహంకారం వద్దండి, అహంకారం వద్దు. నేనంటే ఏమనుకున్నావు అంటుంటారు చాలామంది. ఆ ఏంటి నువ్వంటే? ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి, కొంతమంది అహంకారాన్ని ప్రదర్శిస్తుంటారు. ఏమి లేనప్పుడు అండి బాగా తగ్గించుకుంటారండి. కొంచెం దేవుడు ఆయన సన్నిధికి వచ్చిన తర్వాత కొంచెం డెవలప్ చేశాడు అనుకోండి, ఇక ఎవరిని లెక్క చేయరు. బైబిల్లో ఉజ్జియా అనే ఒక రాజు ఉన్నాడు. అతను రాజుగా దేవుడు ఏర్పాటు చేసిన తర్వాత స్థిరపడ్డాడట. ఒక స్థితికి వచ్చిన తర్వాత అతడు హృదయంలో గర్వించాడట. ఈరోజు చాలామంది అలాంటి వాళ్ళు కనబడుతుంటారు. ఒక స్థితి రాగానే ఒకప్పుడు తగ్గించుకుంటారు, చాలా వినయ విధేయత కలిగి ఉంటారండి. కానీ ఒక స్థితిని దేవుడు ఇచ్చిన తర్వాత, కొంచెం సంపాదించుకున్న తర్వాత, ఏదైనా ఒక అధికారం కలిగిన తర్వాత, ఇక వాళ్ళు ఎంతగా అహంకారాన్ని ప్రదర్శిస్తుంటారంటే మామూలుగా కాదు ప్రియులారా. ఏదైనా ఒక అధికారం రాగానే ఎందుకో అలా మారిపోతుంటారు. యేసుక్రీస్తుకున్న అధికారాలు ఏంటండి? ఆయన సర్వాధికారి కదా, అవునా? భూమి మీదను పరలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నదన్నాడు. ఏమండి, ముల్లోకాలలో అధికారం కలిగిన వాడు యేసుక్రీస్తు, అయినా ఆయన ఎంత తగ్గించుకున్నాడండి. ఆయన చూసి మనం నేర్చుకోవాలి. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనక మీరు నా యొద్ద నేర్చుకునుడి అన్నాడు. ఏమి నేర్చుకోవాలి? దీన మనసు కలిగి బ్రతకడం, సాత్వికముతో బ్రతకడం నేర్చుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలా. క్రీస్తు యేసునకు కలిగిన మనసు అండి అది. మరొక మాట చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 3:12 పౌలు గారు మరొక విషయాన్ని చెబుతున్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 3:12 కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు సంగమా మీరు జాలిగల మనసును దయాళత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఆ పైన ఉన్న మాటలో చూస్తే జాలిగల మనసు అంటలేం చేయండి. ఏ మనసట? దేవుని పిల్లలుగా మనకు ఉండవలసిన మనసు ఏంటి? జాలి. జాలి ఎదుటివారిని చూసి జాలిపడే మనసు మనకు ఉండాలండి. ఎదుటివారిని చూడగానే, ఆపదలో ఉన్నవారిని చూడగానే, అవసరాలలో ఉన్నవారిని చూడగానే, అనారోగ్యంతో ఉన్నవారిని చూడగానే మనం ఎలాంటి మనసును కలిగి ఉండాలి? వారి ఎడల జాలిగల మనస్సు, జాలిగల మనస్సు. కొంతమంది ఉంటారండి ఎందుకు హృదయాన్ని ఫరోలాగా కఠినం చేసుకుని ఉంటారు. ఫరో హృదయం ఎలాంటిది? కఠినమైన హృదయం అది. కఠినమైన మనసు కరగదా? కరగదు. చాలామంది చూడండి ఏమండి
ఎవరైనా అమ్మా ఆకలేస్తుందంటే ఆ హృదయం ఎందుకో కరగదండి. ఆ హృదయం కరగదు. అమ్మా మాకు బట్టలు ఇవ్వమ్మా అన్నప్పుడు ఆ హృదయం కరగదు. భయంకరమైన స్థితిలోకి వెళ్ళి అనారోగ్యంలో ఉండి అమ్మా మా పరిస్థితి బాగోలేదు కొంచెం సహాయపడండి అంటే హృదయం కరగదండి చాలామందికి. కానీ యేసుక్రీస్తు ఎలాంటి మనసు కలవాడు తెలుసా? జాలిగల మనసు ఆయనది. అదే మనసు ఈరోజు క్రైస్తవుడు కలిగి ఉండాలి. ఏంటి యేసుక్రీస్తు వారు జాలిగలవాడా? అవునండి, జాలి కనికరములు కలిగిన వాడాయన. ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతమందిపై ఆయన జాలి పడ్డాడండి? అనారోగ్యంతో వచ్చిన ప్రతి ఒక్కరిని ఏం చేశాడు ఆయన? స్వస్థపరచలేదా? వచ్చిన వారందరినీ స్వస్థపరిచాడండి ఆయన. ఎంతమంది జన సమూహాలు వచ్చేవారు ఆయన దగ్గరికి, అందరు అవసరాలు తీర్చుకోవడం కోసమే వచ్చేవాళ్ళు. అయ్యా నాది ఈ రోగం, నాది ఈ వ్యాధి అని వచ్చిన ప్రతి ఒక్కళ్ళపై చేతులుంచి ఆయన స్వస్థపరిచాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకు? జాలిగల మనసు. ఎంతమంది పక్షవాయు గల వాళ్ళని ఆయన బాగు చేశాడు. ఎంతమంది కుష్ఠరోగులను, అవునా, ఆయన మార్గంలో వెళుతుంటే ఎంతోమంది కుష్ఠరోగులు కేకలు వేశారు కదండి, దావీదు కుమారుడా మమ్మలను కనికరించు, అంటే మా మీద జాలి చూపించు. అప్పుడు ఆయన సరాసరిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమండి స్వస్థపరిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయండి. కుష్ఠరోగులను ముట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. మనం పట్టుకుంటామండి కుష్ఠరోగుల్ని, కుష్ఠరోగిని పట్టుకుంటాం. ఎంత దూరంగా ఉంటామో మనం, ఎంత దూరంగా ఉంటాం ఆలోచించండి. ఎంత జాలిగల మనసు అండి మదర్ తెరీసా. ఈరోజు తల్లిలా మనం చూస్తున్నాం కదా. ఏంటి ఆమె మనసు? క్రీస్తునకు కలిగిన మనసు. రోగగ్రస్తులను ముట్టుకొని నిజంగా వాళ్ళందరినీ చేరదీసి వాళ్ళకి ఎంత సహాయపడిందండి మదర్ తెరీసా. ఎలా వచ్చింది ఆ మనసు? ఎలా వచ్చింది ఆమెకి? ఆమె క్రీస్తును ధరించింది గనక, క్రీస్తును నమ్మింది గనక. క్రీస్తును నమ్మిన ప్రతి ఒక్కళ్ళు జాలిగల మనసు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారు ప్రసంగం చేస్తున్నారండి. చాలామంది వచ్చేసారు, వేల మంది వింటా ఉన్నారు. 3 రోజులు అయిపోయిందట, ఇప్పుడు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ప్రసంగాన్ని ముగించాడు ఆయన. వెళ్ళిపోయేటప్పుడు శిష్యులను పిలిచి అంటున్నాడు, వాళ్ళు 3 రోజులైంది ఇక్కడికి వచ్చి, మరి మార్గంలో వాళ్ళు వెళ్ళేటప్పుడు మూర్చిల్లి పడిపోతారేమో, నేను వారి మీద కనికరపడుచున్నానన్నాడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం చూడండి ఆయన మనసు ఎలాంటిదో. మత్తయి సువార్త 15వ అధ్యాయము 32వ వచనం చూడండి ప్రియులారా, 32వ వచనం. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు ఇప్పటికీ నేటికి 3 దినముల నుండి 3 రోజుల నుంచి వింటున్నారంటమ్మా. ఎప్పటి నుంచి వింటున్నారు? ఇప్పుడు నేను కూడా 3 రోజులు వాకింగ్ చెబుతూ వింటారా? 3 రోజులు కాదు కదా, 3 గంటలు కూడా వినరు. గంట దాటిపోతుంటే సిగ్నల్స్ వచ్చేస్తుంటాయి. కానీ యేసుక్రీస్తు వారు మంచి బోధకుడు అండి ఆయన. ఆయన చెబుతుంటే 3 రోజులు ఆకలి దప్పులు ఎరగకుండా వాళ్ళు వాక్యం వింటున్నారట, పట్టించుకోవట్లేదు పెద్దగా వాటి గురించి. అప్పుడు ఆయన అంటున్నాడు, నేటికి 3 దినముల నుండి వారు నా యొద్ద ఉన్నారు, వారికి తినడానికి ఏమీ లేదు గనక. అదేనండి కనికరం అంటే, అదేనండి జాలి. కనికరపడుచున్నాను. ఎంత జాలి గలవాడండి ఆయన. కనుక వారు వెళ్ళేటప్పుడు మార్గములో మూర్చిల్లి పడిపోతారేమోనని, వారిని ఉపవాసంతో ఆకలితో పంపివేయటం నాకు మనస్సు లేదు గనక. నాకు మనస్సు లేదు. ఏ మనసు లేదు? ఆకలితో పంపించే మనసు కాదు నాది. నాది జాలిగల మనస్సు. నేను కనికరపడుచున్నాను కనుక వారికి భోజనం పెట్టి పంపండి. వాళ్ళు అనుకుంటున్నారు, ఏంటి ప్రభు ఇలా మాట్లాడుతున్నాడు, ఎంతమందికా, వేల మంది వచ్చారు, వీళ్ళందరికీ ఎక్కడి నుంచి తెచ్చిపెట్టేది, ఎక్కడ నుంచి తేగలం, ఎక్కడ కొనుక్కురాగలం అని అంటున్నప్పుడు అనుకున్నప్పుడు ఆయన అన్నాడు, మీ దగ్గర ఏముందో నా దగ్గరికి తెమ్మన్నాడు. ఏమున్నాయంటే వాళ్ళ దగ్గర 7 రొట్టెలు కొన్ని చేపలు ఉన్నాయి. ఇది 2వ సందర్భం అండి. 7 రొట్టెలు కొన్ని చేపలు ఉన్నాయట, వాటిని తీసుకొస్తే ఆశీర్వదించి వాళ్ళకి ఇచ్చాడండి, తిన్నారండి. ఎంతమంది అక్కడ? 8,000 మంది పురుషులు అని వ్రాయబడింది, 4,000 మంది ఆ స్త్రీలను పిల్లలను కాక 4,000 మంది పురుషులండి. 4,000 మంది పురుషులట, మిగిలింది ఎన్ని గంపలో?
ఏడు గంపలు మిగిలాయి. నేను వారి మీద కనికరపడుచున్నాను. చూసారా, ఆకలితో పంపేయడం ఆయనకి ఇష్టం లేదండి. ఎంత మంచి మనసు అండి, ఆకలితో ఉన్న వాళ్ళని చూడగానే జాలి పడతాడండి ఆయన, జాలి పడతాడు. జాలి గల మనస్సు మనం కలిగి ఉండాలి ప్రియమైన దేవుని వారలారా. జాలి గల మనసు మనం కలిగి ఉండాలని ఆయన ఒక ఉపమానం చెప్పాడు. మీరు లూకాసు వార్త 10వ అధ్యాయంలోకి వెళితే, లూకాసు వార్త 10వ వచనం నుండి ఒక ఉపమానం చెప్పాడండి ఒక వ్యక్తి. అందుకు యేసు ఇట్లనేను, ఒక మనుషుడు ఎక్కడి నుంచి బయలుదేరాడండి, నేను చెప్తాను, చదవదండి పెద్ద భాగం కదా. యెరూషలేము నుండి వెళుతున్నాడట యెరికోకి, వెళుతుండగా దిగి వెళుతుండగా మార్గ మధ్యంలో దొంగలు అతన్ని చూసి పట్టుకొని కొట్టి తన దగ్గర ఉన్నదంతా దోచుకొని కొర ప్రాణంతో వదిలేసి వెళ్ళిపోరటండి. జాగ్రత్తగా వినాలి. ఈ కొర ప్రాణంలో రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తికి ఒకరి సహాయం కావాలి. అదే సమయంలో ఆ మార్గం గుండా ఎవరు వస్తున్నారంటే ఒక యాజకుడు వస్తున్నాడట. యాజకుడు అంటే దేవుని సేవా కార్యక్రమాలు జరిగించేవాడు. వస్తూ వస్తూ చూశాడు రక్తపు మడుగులో ఉన్న ఈ వ్యక్తిని. చూసి ఏం చేశాడంటే పక్కగా వెళ్ళిపోయాడట. ఎందుకు, అతని దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి ఈ కేసు అంతా నా మీద పడిపోద్ది, ఇది ఎందుకు, ఎందుకు వచ్చినా కూడా మళ్ళీ ఖర్చు చేయాలి. పక్కగా వెళ్ళిపోయాడటండి. ఇతను వెళ్ళిపోయిన తర్వాత మరొక వ్యక్తి వస్తున్నాడండి ఆ మార్గం గుండా. అతడెవరంటే లేవీయుడు. ఇతను కూడా దేవుని సేవకుడేనండి. ఇతను కూడా చూసి ప్రక్కగా వెళ్ళిపోయాడు. వీళ్ళకి జాలి లేదండి. కానీ చెబుతుంటారు, మీరు జాలి కలిగి బ్రతకండి, జాలి గల మనసు కలిగి ఉండండి. ఇప్పుడు దేవుని సేవకులే కదండి చెప్పాల్సింది ఈ మాటలు. చెబుతారు కానీ వీళ్ళు ఏమాత్రం చెయ్యరు. చెబుతారు కానీ చెయ్యరండి. శాస్త్రులు పరిశీలి గురించి ప్రభు ఏమన్నా తెలుసా, మోయ శక్యము కానీ బరువులు మోపుతారట, కానీ వాళ్ళు వేలుతో కూడా కదిలించరట. చెప్పడానికి చెప్తారు కానీ చేయటానికి మనసు ఉండదు. చూసారా, చేయటానికి మనసు లేదు ప్రియమైన దేవుని వారలారా. ఇప్పుడు ఈ యాజకుడు ప్రక్కగా పోయాడు, లేవీయుడు కూడా ప్రక్కగా పోయాడు. ఇప్పుడు వస్తున్నాడండి మరొక వ్యక్తి, సమరయుడు. అంటే యూదుల చేత ద్వేషింపబడిన వారు వాళ్ళు. యూదులు సమరయులతో సాంగత్యము చెయ్యరు. ఆ సమరయ స్త్రీ ఏమంటుంది యేసుక్రీస్తు, అయ్యా మీరు యూదులు, మేము సమరయులం, మీకు మాకు సాంగత్యం లేదే అని మాట్లాడుతుంది. అంటే యూదులు ఈ సమరయులతో సహవాసం కూడా చేయరు. కానీ అలాంటి వ్యక్తి ఎంత మంచి మనసు కలిగి ఉన్నాడండి. అక్కడ మీరు చూస్తేనండి 33వ వచనం, అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటును ఆ చోటుకు వచ్చి అతనిని చూచి, అది ఈ మాట కోసమే, అతని మీద జాలి పడ్డాడట. జాలి పడ్డాడు. ఇంతకీ యేసుక్రీస్తు వారు ఈ ఉపమానం ఎందుకు చెప్పారు, ఇదిగో ఆ సమరయుడిలాగా మంచి జాలి గల మనసు మీరు కలిగి ఉండాలి. ఆపదలో ఉన్నవాడిని చూసి జాలి పడండి, అవసరంలో ఉన్నవాడిని చూసి జాలి పడండి, ఆకలితో ఉన్నవాడిని చూసి జాలి పడండి, అనారోగ్యంతో ఉన్నవాడిని చూసి కాస్తంత కనికరం చూపండి. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో రోగుల్ని ఎందుకు స్వస్థపరిచాడు, ఎందుకు వాళ్ళకు సహాయపడ్డాడు? మనకు పాఠాలండి ఇవన్నీ, మనకు పాఠాలు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఏ మనసు చెప్పండి ఆయనది? జాలి గల మనసు. జాలి. ఒక వ్యక్తి చనిపోయాడండి. అతని తల్లికి అతను ఒక్కడే కుమారుడు, చనిపోయాడు. ఆమె ఏడ్చుకుంటూ వస్తుందట, విధవరాలు పాడ మోసుకుంటూ వెళుతున్నారండి. ఆయనటి నుంచి ఎదురుగా వస్తున్నారండి. ఆ జన సమూహాన్ని చూశాడు, ఆ బోరు అని విలపిస్తున్నటువంటి ఆ తల్లిని చూశాడు, జాలి పడ్డాడు. ఆయన పాడిన ముట్టగా వారు ఆగారు. కుమారుడా లేచి లెమ్మని చెప్పగానే దిగ్గురు లేచి కూర్చున్నాడండి. చిన్నవాడా లెమ్మన్నాడు, లేచి కూర్చున్నాడు. ఆ తల్లికి అప్పగించాడు, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావలా, నీకు ఆదరణ లేదనే కదా, ఉన్న ఒక్కగానొక్క కొడుకు చనిపోయిన కదా, నువ్వు ఇంతగా విలపించింది, ఏడుస్తున్నది, ఇదిగో నీ కుమారుని నీకు అప్పగిస్తున్నాను. జాలి గలవాడండి ఆయన. జాలి గల మనస్సును మనం ధరించుకోవాలి. మరొక మనసు క్రీస్తు మనసు. మరొక మనసు ముగించేస్తాను. పేతురు 1వ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం,
పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసు క్రీస్తు లాంటి మనసు ఏ మనసండి శ్రమపడే మనసు ఆయనది అవునా శ్రమ పడాలి అన్న మనసు ఆయనది అట్టి మనసును మీరును ఆయుధముగా ధరించండి ఎంత మంచి మాటని పేతురు గారు సంఘానికి చెప్పాడు క్రీస్తు తన శరీరమందు శ్రమపడ్డాడు కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించండి ఏమండి ఈ లోకంలో మనం ఎందుకు పుట్టామండి అమ్మా ఈ లోకంలో మనం ఎందుకు పుట్టాం దేవుని కొరకు ఈ సమాజాన్ని రక్షించడం కొరకు శ్రమపడడం కొరకే పుట్టాం మనుషులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు యోబు గ్రంథంలో ఉంటుందన్నమాట 5వ అధ్యాయము యోబు 5:7 లో ఉంటుంది చదవదులేండి నరులు నిప్పు రవ్వలు పైకి ఎగురుతున్నట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు ఎందుకు పుడుతున్నామట మనం శ్రమ మరి దేవుని కోసం ఈ సమాజాన్ని కాపాడడం కోసం శ్రమ పడుతున్నామా మనం శ్రమ పడుతున్నామండి ఎవరండి ఈరోజు శ్రమపడేవాళ్ళు సుఖాలండి సుఖాలు ఈరోజు క్రైస్తవులంతా సంఘాల్లో చేరి ఏమండి సుఖాల కోసమే దేవుణ్ణి అడగటంలే మాకు అది కావాలి ప్రభు మాకు ఇది కావాలి మాకే కొరతలు ఉండకూడదు మేము బ్రహ్మాండంగా బ్రతకాలి కొరతలు ఉండకూడదని అడిగావు మరి దేవుని పిల్లలను కాపాడడం కోసం శ్రమపడగలుగుతున్నావా క్రీస్తు మనసే మనసండి శ్రమపడే మనసు శ్రమ అనుభవించాలన్న మనసు చాలామందిని దేవుని పనిలో కష్టపడుతుంటారు ఈరోజు మనం క్రైస్తవులం కాగలిగామంటే ఎందరో పడిన శ్రమ దీనికి కారణం శ్రమ ఎందరో శ్రమలు అనుభవించారు ఏమండి ఈ క్రైస్తవ్యం అనేది శ్రమల గుండా వచ్చిందేనండి శ్రమలలో నుండి అభివృద్ధి చెందిందండి మరి మనం శ్రమ పడితేనే ఇంకొంతమంది క్రైస్తవులుగా మారగలరు దేవుని పిల్లలుగా మారగలరు ఏమి శ్రమ లేకుండా నొప్పి లేకుండా శుభ్రంగా తిని ఇంట్లో పడుకుంటే ఎలాగండి మనుషులు రక్షించబడేది మీరును క్రీస్తు లాంటి మనసును ఆయుధముగా ధరించుకొనుడి పౌలు గారండి రెస్ట్ లేకుండా కష్టపడాడు కదా ఆయన ఎంత శ్రమ అంటే ఆయన అన్నాడు సహోదరులారా మీరు గనక శ్రమలు అనుభవించకపోతే మీకేమీ లేదు పరలోకం లేదని చెప్పాడండి మనము అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించాలని చెప్పాడండి ఎన్ని శ్రమలట అపోస్తల కార్యాలు 14:22 ఉన్నమాట అపోస్తల కార్యములు 14:22 శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అనేక శ్రమలు శ్రమపడే మనసు అండి క్రీస్తు లాంటి మనసు పౌలుది అందుకే ఆయన అన్నాడు కదా నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను మీరు నన్ను పోలి నడవండి క్రీస్తు ఎలా శ్రమపడ్డాడో ఈ ప్రపంచాన్ని రక్షించడం కోసం నేను అలాగే శ్రమపడుతున్నాను మీరు నన్ను పోలి మీరు శ్రమపడాలి ఈ లోకంలో మనం శ్రమపడితేనండి పరలోకం ఖచ్చితంగా మనకు వస్తుంది ప్రియులారా పరలోకం ఖాయం మనం శ్రమ పడకపోతే ఏం లేదు పరలోకం లేదు పరలోకంలో తెల్లని వస్త్రాలు ధరించుకొని కనబడుతున్నారట అవునా వీరెవరు అని అడుగుతున్నాడండి వీరు ఎక్కడ నుండి వచ్చారు అని అన్నప్పుడు నాకేం తెలుసయ్యా అన్నాడు యోహాను గారు దేవదూత మాట్లాడుతున్న మాటలకు అప్పుడు ఆయన అంటాడు వీరు దేవదూత అంటున్నాడు వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు ప్రకటన గ్రంథం 7:13 ప్రకటన గ్రంథం 7:13 చూడండి ప్రియులారా పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు పరలోకంలోనట తెల్లని వస్త్రాలు ధరించుకొని కనబడుతున్నారట పెద్ద సమూహం తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు వీరు ఎక్కడ నుండి వచ్చారు యోహాను అని యోహాను గారిని అడిగితే అందుకు ఆయన అన్నాడు అయ్యా నీకే తెలుసు నాకేం తెలుసు వీళ్ళంతా ఎవరో నాకేం తెలుసు ఈ తెల్లని వస్త్రాలు ఎలా వచ్చాయో నాకేం తెలుసు అన్నప్పుడు ఆయన అంటున్నాడు ఆ దూత చెబుతున్న మాట అతడు ఇలాగూ నాతో చెప్పాను వీరు మామూలు శ్రమలు కాదు
ఏ శ్రమలు అంటండి? అమ్మ చెప్పండి, ఏ శ్రమలు? మహాశ్రమల నుండి వచ్చిన వారు. మహాశ్రమలు, మనకు మామూలు శ్రమలు కూడా రాలే ఇంతవరకు. చిన్న శ్రమ వస్తే మనం ఊరుకుంటామా? ఎవరైనా మనల్ని హింసించారనుకోండి, ఊరుకుంటావా? ఎవరైనా తప్పుడుగా మాట్లాడామనుకోండి, ఊరుకుంటావా? ఒక మాట నేను చెప్తాను, ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, మనల్ని ఎవరు హింసించినా, మనల్ని ఎవరు అవమానించినా, ఎవరు హేళన చేసినా దాన్ని మనం మనస్ఫూర్తిగా ఏం చేయాలి? అనుభవించాలి. ఆ శ్రమను, ఆ బాధను అనుభవించాలండి. నాకొద్దు ఈ శ్రమ అనుకుంటేలా? మహాశ్రమల నుంచి వచ్చారట వాళ్ళు. మహాశ్రమల నుంచి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుని వాటిని తెలుపు చేసుకున్నారు. గొర్రెపిల్ల రక్తంలో అంటే క్రీస్తు రక్తంలో తమ జీవితాన్ని, వస్త్రము అంటే జీవితం. తెల్లని వస్త్రం ఉన్నది కాబట్టి తెల్ల వస్త్రాలు వేసుకోవాలి. తెల్లని వస్త్రం ఎక్కడ కాదు, ఎక్కడ కనపడుతున్నారు వాళ్ళు? పరలోకంలో కనిపిస్తున్నారు. తెల్లని వస్త్రములు ధరించుకొని కనబడుతున్న వీరెవరయ్యా? ఎక్కడి నుంచి వచ్చారని అనగానే, నాకేం తెలుసయ్యా అన్నాడు. వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు. గొర్రెపిల్ల రక్తంలో భూమి మీద ఉన్నప్పుడు గొర్రెపిల్ల రక్తంలో వాళ్ళ వస్త్రాలను ఏం చేసుకున్నారు? ఉతుకుకొని తెలుపు చేసుకుని. రక్తంలో ఉతికితే తెలుపు వస్తాయా ఎర్రగొస్తాయా? రక్తంలో ఉతకని బట్టలు ఎలా వస్తాయి? ఎర్రగా వస్తాయి. మరి తెలుపు చేసుకుని అంటే అది యేసు రక్తం, అది జీవితం. పాప జీవితాన్ని క్రీస్తు రక్తం ద్వారా పవిత్రపరుచుకున్నారు, తెలుపు చేసుకున్నారు. తెలుపు చేసుకున్న వాళ్ళు ఏం చేశారు? ఏమన్నా మనం కూడా క్రీస్తు రక్తంలో కడగబడ్డాం కదా, మరి ఏం చేసాం మనం? మహాశ్రమలు అనుభవిస్తున్నావా? మహాశ్రమల నుంచి వచ్చిన వారు అంటే పరలోకం వెళ్ళడం అనేది అంత సులువైంది కాదు. శ్రమ పడాలి, శ్రమను అనుభవించాలి, పరలోకం లేదు. అది క్రీస్తు మనసు. శ్రమను అనుభవించాలన్నది ఎవరి మనసు? క్రీస్తు మనసు. ఎంతమంది హింసించారండి ఆయన, ఎంతమంది దూషించారండి. మనం ఒక్క మాట పడం, ఒక్క మాట పడమండి, కానీ ప్రార్థన ఏం చేస్తాం చర్చిలో? ప్రభువా, నేను దుమ్మునయ్యా, నేను ధూళిని ప్రభువా, నేను పేడను ప్రభువా, పేడలో పురుగును ప్రభువా. అబ్బా ఎంత తగ్గించుకున్నావమ్మా. ఇక చర్చి నుంచి ఇంటికి రావడం, అందరు దుమ్ము ధూళిపేయటం. మరి అక్కడేమో దుమ్మునన్నావు? దుమ్మంటే ఇదే మరి దుమ్మంటే, దుమ్ము లేచిపోవాలంతే అంటుంటారు. మన ప్రార్థనలకి, మన మాటలకి, మన జీవితానికి పొంతన లేదు ప్రియులారా. ఈరోజు క్రైస్తవులు మాటలు చెప్పేవాళ్ళుగా ఉన్నారే తప్ప క్రీస్తులాంటి జీవితం, క్రీస్తులాంటి మనసు కలిగి బ్రతికే వాళ్ళు మనకు పెద్దగా కనిపించట్లేదు. ఎక్కడో కొంతమంది ఆలోచించండి, యేసుక్రీస్తు వారి ముఖం మీద ఏం చేశారండి? ఉమ్మి వేశారు. ఇలా చేస్తుంటే, అవమానిస్తుంటే, నిందలు వేస్తుంటే బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె ఎలాగైతే మౌనంగా ఉంటుందో అలా నోరు తెరవలేదు మన ప్రభువు. మరి నువ్వెందుకు నోరు తెరుస్తున్నావు? నిన్నేదో అంటున్నారనే. అవమానిస్తుంది ఈ లోకం, అవి మనం భరిస్తేనే మనకు పరలోకంలో చోటు ఉంది ప్రియులారా. మూడు విషయాలు చెప్పాను. క్రీస్తు మనసేంటి? దీన మనసు, జాలిగల మనసు, శ్రమ అనుభవించే మంచి మనసు. ఎవరిది? క్రీస్తు మనసు. ఉందా మనకు ఆ మనసు? ఒకవేళ లేకుంటే మన మనసు ఇప్పుడే మార్చుకోవాలా? అవునా? మీ మనసు మారి నూతన మగుట వలన మీరు రూపాంతరము చెందుడని పౌలు గారు చెప్పలేదా? మీ మనసు మార్చుకోండి. మీరు బాప్తిస్మం పొందినప్పుడు క్రీస్తు మనసే, కానీ ఇప్పుడు మారిపోయింది. కనుక ఇప్పుడు మీరు మార్చుకొని రూపాంతరం చెందాలని చెప్పాడు. కనుక ప్రియులారా, మారదాం, క్రీస్తులాగా బ్రతుకుదాం. ఏమండి, మనం ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు నిజంగా లోకంలో ఉన్నవారు చూసి మనలో క్రీస్తును వాళ్ళు కనుగొనాలి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మనమందరం కలిగి ఉండాలి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. క్రీస్తులాంటి మనసు మేము కలిగి ఉండాలని, అలా లేకుంటే పరలోకం మాకు సాధ్యం కాదని మీ మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకు కృతజ్ఞతలు తండ్రి. చాలా మంచి సంగతులు చెప్పాను ఆయన. క్రీస్తులాంటి మనసు మేము కలిగి లేకపోతే మీ చెంతకు రాలేమన్న సంగతి మాకు అర్థమైంది. కనుక దీన మనసు కలిగి బ్రతికే విధంగా మమ్మల్ని ఆశీర్వదించండి. జాలిగల మనస్సును మేము కలిగి బ్రతుకుటకు సహాయం చేయండి. అలాగే శ్రమానుభవమును
మేము కలిగి ఉండుటకు కృప చేయండి. శ్రమపడే మంచి మనసు మాకు అనుగ్రహించండి. ఈరోజు నాయన ఎవరైతే మంచి మనసు కలిగి ఉంటారో వారే నీ పనుల్లో కష్టపడతారు, శ్రమపడతారు, అవమానాలను భరిస్తారు తండ్రి. అలా మీ కుమారుడైన క్రీస్తు ఈ లోకంలో బ్రతికి మాకు మాదిరి ఉంచిపోయాడు. అదేవిధంగా మేము బ్రతికి నీ చెంతకు రాగలిగే భాగ్యము దయచేయండి. తమ్ముడు వెంకటేశ్వరుని బట్టి, అలాగే చెల్లి ఉషాను బట్టి మీకు వందనాలు. ఆయన మీరు వారికి చేసిన మేలులను, ఉపకారములను తలపోసుకునుచు మా తండ్రి కోసం ఒక మంచి కార్యం చేయాలి, సువార్తను ప్రకటించాలని ఒక ఆయన ప్రభు మంచి మనసుతో మీ పిల్లలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీవించండి, ఆశీర్వదించండి. వారు ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగించడానికి ఎంత కష్టాన్ని హెచ్చించారో దానికి నూరంతలుగా ప్రతిఫలాన్ని పిల్లలకు ప్రసాదించమని కోరుకుంటూ ఇచ్చిన మాటలకు వందనాలు చెల్లిస్తూ వేదిక మీద ఉన్న సహోదరులను, అలాగే చేరి వచ్చిన మీ పిల్లలందరినీ దీవించి మీ కృపకు పాత్రులుగా చేయమని క్రీస్తు యేసు ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాము తండ్రి. ఆమేన్.